ఆల్కహాల్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే అసలు గ్రేప్ వాటర్ ఎందుకు వాడకూడదో చూద్దాం. బేబీ పుట్టిన తర్వాత దాదాపు 6 నెలల వరకు తల్లిపాలు లేదా ఫార్ములా మాత్రమే ఇవ్వాలి. డాక్టర్ ఆమోదించని ఇక ఏ ఇతర పరాయి పదార్థం, అది నీళ్లు, గ్రేప్ వాటర్ లేదా ఆముదం, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏది ఇవ్వకూడదు. ఎందుకంటే బేబీ జీర్ణ వ్యవస్థ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. ఈ పదార్థాలలో ఉండే మూలకాల వలన పొట్ట ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. బేబీస్ గ్రేప్ వాటర్ ఇవ్వగానే మగతగా నిద్రపోవడానికి ఆల్కహాల్కి లింక్ ఉందంటూ ప్రజలు లేవనెత్తిన సందేహాల వలన అనేక ఉత్పత్తులు బ్యాన్ అయ్యాయి. ఆల్కహాల్ లేని ఉత్పత్తులైతే బేబీ పొట్ట సంబంధ అన్ఈజీనెస్కి ఏడ్చి ఏడ్చి హెర్బల్ సప్లిమెంట్ వేయగానే కాస్త రిలీఫ్ రావడంతో నిద్రపోతారు అనే వాదన కూడా ఉంది. బేబీస్కు మొదటి 3 నుంచి 4 నెలల జీర్ణక్రమంలో అనేక ఇబ్బందులు వస్తాయి. వామిట్ చేయటం, పొట్టలో డైజెషన్కి సంబంధించిన స్టమక్ యాసిడ్స్ ఎక్కువై పైకి ఎగతన్ని, అసిడిటీ, పొట్టనొప్పి కలుగు చేయటం. వీటన్నింటికీ ముఖ్య కారణం ఓవర్ ఫీడింగ్, మరో కారణం బేబీ ఇమ్మెచ్యూర్ జీర్ణ వ్యవస్థ. ఇవన్నీ సమయంతో పాటు సెట్ అయ్యేవే. ఈలోగా సమస్య ఎక్కువంటే వైద్య సూచన మేరకు మెడిసిన్ వాడుకోవాలే తప్ప ఖచ్చితంగా మొదటి 3 నెలలు గ్రేప్ వాటర్ వాడొద్దు.